ఎవరైనా మనం ఏమైనా అన్నప్పుడు మన మన ఇలా అన్నారు అని బాధపడకూడదు. మనం స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి ఓకే, ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తామో అదే మన ఫస్ట్ ఫెయిల్యూర్. బీ స్ట్రాంగ్, వాళ్ళు చెప్పిన దాని నుంచే ఐ కెన్ డూ ఇట్ అని మనం రియలైజ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మలావత్ పూర్ణ, 13 ఇయర్స్ ఓల్డ్, ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. నెక్స్ట్ జెసికా ఫాక్స్, తన హ్యాండ్స్ లేకపోయినా తన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. నెక్స్ట్ అరుణిమా సింహ, తన ఫ్యాన్ లేకపోయినా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలుగుతుంది. వాళ్ళెవరు కలిపి చేతులు లేవు, ఫ్యాన్ లేవు అని ఎప్పుడు బాధపడలేదు. వాళ్ళు వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకున్నారు. అందుకే ఎవరైనా మీరు ఇది చేయలేరు అన్నప్పుడు చేసి చూపిస్తేనే మన స్ట్రెంగ్స్ ఏంటో మనకు తెలుస్తాయి. ఎవరైతే చేయలేరన్నారో ఇప్పుడు వాళ్ళే చేయగలిగినప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళ సక్సెస్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు చాలామంది. ఇంతకుముందు ఆ పాప కాన్ఫిడెన్స్ గురించి చెప్పింది కదా, అందుకే ఇక్కడ స్టేజ్ పైన వచ్చి మాట్లాడడం కూడా ఫియర్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా ఒక కాన్ఫిడెన్స్. తెలుసా, నా వెనుక చాలా మంది ఉన్నారు మాట్లాడండి అని చెప్తుంటే కూడా, మేడం నాకు భయం మేడం, ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా. మీరు ఆ భయంతో ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా మీరు చేసే పెద్ద అచీవ్మెంట్ మీ లైఫ్లో. చాలామంది వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. ఇక్కడ సార్ స్లైడ్స్ వేస్తున్నప్పుడు సార్కి లేదు చెప్పంటే లేదు నాకు భయం, నా ఫీలింగ్స్ నాలోనే ఉంచుకుంటాను, లేదు మాట్లాడంటే లేదు నాకు భయం, నేను మాట్లాడలేను అని చాలా మంది వాళ్ళ టాలెంట్ని వాళ్ళే తొక్కేస్తున్నారు. మీకు మీరే ఎనిమీస్, వేరే వాళ్ళు కాదు. కాంపిటీషన్ చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కసారి ఆ ఫియర్ అనే దాన్ని బయట పెట్టి వచ్చి చూడండి, మీలో ఎంత టాలెంట్ ఉందో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై క్లికింగ్ ఆన్ మై పిక్చర్ బిలో.